ట్రైన్ నర్సును లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసి అసభ్యంగా ప్రవర్తించిన నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ పై డీసీహెచ్ఎస్ కె సంఘారెడ్డి శుక్రవారం ఆసుపత్రిలో విచారణ జరిపారు. తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి విచారణ జరిపారు. విచారణలో సీనియర్ అసిస్టెంట్ సతీష్, ప్రశాంత్, సత్యయ్యలు నిర్వహించారు. బాధిత ట్రైనీ నర్సుతో మాట్లాడి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి విచారణ జరిపారు. సస్పెండ్ అయిన సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్ అకృత్యాలపై నాయకులు నజీబ్, ముజమ్మిల్, లాయక్, అమ్మదాస్, నాగేష్ లు డీసీహెచ్ఎస్ సంఘారెడ్డికి ఫిర్యాదు చేశారు. అతను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడని వివరించారు. తరచూ వివాదాస్పద కార్యక్రమాలు చేసేవాడని తెలిపారు. రోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తాడన్నారు. ప్రైవేటు వైద్యశాలల వారితో సంబంధాలు పెట్టుకుని రోగులను అక్కడికి రెఫర్ చేసి ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. ఆపరేషన్ల సమయంలో అనస్థీసియా ఇంజక్షన్లు ఇస్తూ కమిషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. మహిళల పట్ల కీచక చర్యలకు దిగుతున్న తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘారెడ్డి డీసీహెచ్ఎస్ సంఘారెడ్డి మాట్లాడుతూ లైంగిక వేధింపుల విషయంలో ఇప్పటికే నర్సింగ్ చౌహాన్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. అన్ని అంశాలపై విచారణ జరిపి నివేదికను వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు సమర్పిస్తామన్నారు. అప్పటి వరకు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా రామకృష్ణరాజ్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విత్ ఎవిడెన్స్ తో ఇస్తాం సార్. మేము ఎవరైతే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళతో మిమ్మల్ని స్టేట్మెంట్ ఇచ్చి ఇస్తాము, అన్ని చేపిస్తాం సార్. మీ మీద నమ్మకం ఉన్నది కాబట్టి అడగండి సార్. పాపం ఎన్నో సార్లు మేము రాత్రికి వచ్చిన నిద్రల నుంచి లేచొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు సార్, ఇప్పుడు వరకు మేము ప్రజాప్రతినిధులు సర్జన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు సార్, అయినా ఇతను స్పెషల్ అనస్థీషియా సార్. ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం మీననే ఇంజెక్షన్ ఇస్తారు, 3 to 5 thousand చార్జ్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ సార్ ఇంతమంది మన దగ్గర ఉన్నప్పుడు కనీసం రోజుకి 2 చొప్పున మనం మినిమం 60 చేస్తున్నాం. హరీష్ రావు గారు మంత్రి గారి కోపమైంది, ఇంత మనం పెట్టుకున్న తర్వాత మ్యాన్ పవర్ ఎంత ఉన్నప్పుడు మన దగ్గర సిజరింగ్స్ ఎందుకు అవుతుందండి సార్. ఈయన ఒకటే నేర్చింది సార్, ఈ నుంచి రిఫర్ చేసేస్తారు. తిరుమల హాస్పిటల్ కానీ, సాయి సంజీవి హాస్పిటల్ కానీ, మన అనురాధ హాస్పిటల్, ఇంకోటి మన సంగమేశ్వర్, ఈయననే పోయి మళ్ళీ అనస్థీషియా ఇస్తారు సార్. 3 to 5 thousand ఈయన చార్జ్ చేస్తాడు. కేవలం ఈయన స్వార్థం గురించి ప్రజలతో చెల్లగట మాట్లాడుతుంది సార్. మీరు ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టండి సార్, దయచేసి. మేము ఏదో ఆయన మీద కోపం కానీ కాదు సార్, పబ్లిక్ తరఫున మేము సార్, ఇప్పుడు మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాం సార్. మాకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ రోగులు ఎవరైనా ఆస్తే కనీసం వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చే విధంగా మేము ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వడం సార్. సార్ మన ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టి, ప్రభుత్వం ఎంత మంచి 100 bedded ఉంది సార్ మనకు. మరి మంత్రి గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి సంగారెడ్డి దూరం అవుతుందని డీడైరెక్ట్ సెంటర్ గిట్లా రెండు కోట్ల వస్తుంది సార్. ఇంత మంచి ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈయన కేవలం తన స్వార్థం గురించి సార్, ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇక్కడ మొత్తం అట్టుపోయినట్టు అయిపోయింది. ఈయన నాకు అడిగినోడు ఎవడు, నేను ఆడితే ఆట, నేను పాడింది పాట అన్నట్టు అలా అయిపోయింది సార్. సార్ ఇక్కడ ఇంకో గేట్ ఉంది సార్, సార్ మొత్తం చిత్తతోటి మొత్తం ఇదైపోయింది సార్. ఈ ఏరియా నుంచి ఓల్డ్ సిటీ నుంచి అచ్చటోళ్ళు ఎట్లా సార్? సార్ ఆయన కేవలం మాట షటిల్ ప్లే ఆడుతుంది కాబట్టి ఆయన డిస్టర్బెన్స్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ గేట్ మూసేసింది సార్. ఎన్నో సార్లు చెప్పినా, మేము చెప్పిన దానికి వక్రీకరించి ఎమ్మెల్యే గారి దృష్టికి ఏం తీసుకెళ్తారంటే అక్కడ రాత్రికి తాగుబోతులు వస్తుంటారు, కూర్చుంటారు సార్, హాస్పిటల్ ఎవరైనా తాగుతారా సార్? పక్కనే పోలీస్ స్టేషన్ పెట్టుకుని ఇక్కడ ఎవరైనా తాగుతారా సార్? కేవలం ఆయన స్వార్థం గురించి సార్ మేము మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాం సార్, దయచేసి ఆయన గురించి మీరు కఠినంగా చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే మాకైతే ఏడికొచ్చింది సార్ ఆయన గురించి చాలా. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.